నేను స్వయంగా నేర్చుకున్నది ఎవర్ని చూసి నేర్చుకోలేదు ఎవరు చెప్తే నేర్చుకోలేదు రాళ్ళ మీద కూడా చెక్కిన మట్టి బొమ్మలు కూడా చేసిన దాని టెరకోటా సెంటర్ మట్టి బొమ్మలను లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా మన మానసిక ఆనందం కొరకే ఈ చేయడం జరిగింది హన్మకొండకి ఏం చచ్చిన గోపాల్ రెడ్డి సార్ అంటే శిఖ శిల్పాలను చేస్తున్నాడంట మాస్ట్ పెట్టిండ్రు అంట రవీంద్ర భారతిలు ఉన్నాయి చంద్రవను పోలేదా అంటే పోయి చూసేస్తామని వచ్చిన గినిగానం చేసినావు కదా ఎవల్ నేర్పించిండ్రు నీకు నేను స్వయంగా నేర్చుకున్నది ఎవర్ని చూసి నేర్చుకోలేదు ఎవరు చెప్తే నేర్చుకోలేదు మిడిల్ స్కూల్ చదివినప్పటి నుండి కూడా నేను ఈ బొమ్మలు చేయడం నేర్చుకున్నా అంటేనే ఇప్పుడు అందరూ లలితకళలు అంటారు చంద్రవాడ లలితకళలు చేసేటోళ్ళు ఉన్నారు అంటే వచ్చిన గానీ ఆ లలితకళల మరి శిల్పమా అంటే రాళ్ళ మీద చెక్కుతారు కదా నాన్న రాళ్ళ మీద చెక్కుతారు కర్రల మీద చెక్కుతారు మట్టి మీద చెక్కుతారు ఇంకా ఎన్నో రకాలుగా ఉన్నాయి దీని యొక్క ఉపకరణాలన్నీ కూడా సంబంధించి ఏమన్నా చదువుకున్నావా అన్న మరా నేను చదువుకున్న ఎంఏ ఆర్కియాలజీ ఆర్ట్ గురించి ఉస్మానియా యూనివర్సిటీలో 45 ఏళ్ల క్రితమే మాస్టర్ డిగ్రీ చేసింది ఎక్కల మీదనే చేయాలని మనసుకి ఎందుకు అనిపించింది ఇది సులభంగా జరుగుతుంది రాళ్ళ మీద అంటే దాని ఊరులు షార్పెనింగ్ చేయడం దాన్ని పదును పెట్టడం అంటే చాలా సమస్యలతో కూడుకున్నటువంటిది ఇదైతే స్వయంగా చేసుకోవచ్చు ఇది చేసినావు కదా అన్న మామూలుగా ఈ చెక్క బొమ్మలు చేస్తే వీటికి రంగులే ఇయ్యరా రంగులు ఇదే పాలిష్ చేస్తారు రంగులు వేసే తీరుంటే దాని ఒరిజినాలిటీ దాని వాస్తవికత తెలియకుండా ఉంటుంది కాబట్టి పాలిష్ చేయడమే మంచి ఉత్తమమైనటువంటి పద్ధతి అంటే ఏమేమి చెక్కతో చేస్తారన్న ఇవి ఇవి 90% మనం టేకు కర్రనే వాడినారు మిగతాయి కూడా ఒక 20 రకాలు దేశవాలి అక్కడ లోకల్గా దొరికేటువంటి కర్రను ఉపయోగించడం జరిగింది టేకుతోటి చేస్తే ఏమడది లాభము మన దేశవాలి కర్ర కట్టెతోటి చేస్తే ఏంది లాభం లాభం గురించి కాదు మన ఆత్మ సంతృప్తి కొరకు చేసినాం మనం తర్వాత సమాజం చూడాలి సమాజం ఇన్స్పిరేట్ అవుతుంది దాని ప్రేరణ పొందుతుంది అనే ఉద్దేశంగా ఇక్కడికి తెచ్చి ప్రదర్శించడం జరిగింది అంత మొత్తం పెదయాన్ని నువ్వే చేసినావట మరి ఇవన్నీ ఎవరు చేసిండ్రు మా ఫాలోవర్ నా శిష్యుడు ప్రధాన ఉపాధ్యాయునిగా రిటైర్ అయినటువంటి సురేందర్ గారు చేసిండ్రు వారి సురేందర్ అన్న మీదే ఊరు ఈ కమలాపురం ఉన్నారు కదా కరీంనగర్ జిల్లా అక్కడ పుట్టిన అక్కడ 1953లో పుట్టిన ఇక అక్కడనే చూసుకున్నా మా సార్లు అప్పుడు మా సార్లు ఏం చేసిందంటే కొట్టి బొమ్మలు గీజ నేర్పిండు అది మాది బేసిక్ ట్రైనింగ్ స్కూల్ అట అండ్ అన్నీ చెప్పేది వడ్ల పని చెప్పేది కమ్మర్ పని చెప్పేది తోట పని చెప్పేది ఇవన్నీ చెప్పేది అక్క అవన్నీ చెప్తా అంటే అవన్నీ నేర్చుకున్నాం వాళ్ళు పెట్టిన వింత కొంచెం పిచ్చ వేసినట్టుగా మాకు ఇప్పుడు ఈ బతుకు తెలుపుతారంటే వాళ్ళు చేపట్టే బతుకుతాను అక్క మా గురువు గారు ఈయన మా పెద్ద ఆయన నా దేవుడిచ్చిన అన్న నాకు దేవుడిచ్చిన అన్న ఆయన ఏం చేసిందంటే సురేందర్కి బొమ్మలు చెక్కండి ఆయన బొమ్మలు చూసి అరే గిట్ల నేను చెక్క ఇట్లా కూడా నేను చెప్తాను కదా చెక్కలేనా అనుకున్నా గిట్ల పంట పోతా అంటే తోట పోతా అంటే మాది పల్లెటూరే కదా అటు అన్నీ ఇట్లా మొక్కలు అవన్నీ ఇరిగిపడేది ఇరిగిపడితే అవి పట్టుకొచ్చి దాంట్లో ఏదైనా చేద్దాము ఏదైనా చేద్దాం మా గురువులు చెప్పారు కదా మా పంతులు ఎట్లా చెక్కాలనో బులి ఎట్లా పట్టాలి సుత్తి ఎట్లా పట్టాలి అవన్నీ చెప్పింది మాకు అది ఉన్నది కాబట్టి ఏం చేసినామంటే ఆ బొమ్మ తీసి చెక్కుడు మొదలు పెట్టినా అవుతుంది నువ్వు చెక్కబట్టి అంటే 83 నుంచి 83 చెప్తానక్క ఇది గెట్టు మంట పడేసింది అక్క ఇది అది ఆ మొత్తం కొట్టి పడేసింది కొట్టిపడి దాన్ని పట్టుకొచ్చి ఇది చేసిన అడవిలో తప చేసుకోరా తప చేసుకొని సభలు వాళ్ళు తప చేస్తారు కానీ వాళ్ళ మనసు అంతా గివిల మీద ఉంటుంది ఇది మన పూరగాండ్ల మీద ఇప్పుడు అయ్యబల్లకి ఎట్లుంటుంది అయ్యబల్లకి పూరగాండ్లు ఎట్లా బక్తారు ఏం చేస్తారు ఏం కదా అదే ధ్యాస ఉంటుంది కదా అక్క అయితే ఈ పిల్లగాడు ఈ పిల్లగానికి ఎంటికలే చేయింది ఇట్లా ఈమె ఆలోచించారు పాప అవ్వ వాళ్ళవ్వ
ఆలోచించుకుంట పోరాడి ఎట్లా అవుతాడు పోరాడి ఎట్లా అవుతాడు ఎట్లా బక్తాడు వీడు ఎట్లా బక్తాడు ఊక రంది పెట్టుకున్నది ఇది రాయి లేకున్నదన్నా రాయి కాదక్క ఇది యాపది యాప చెట్టు ఇది కొమ్మ ఆ కొమ్మ బయట పడేస్తే స్ప్రే చేస్తారు కదా స్ప్రే అంటే ఇట్లా వస్తుంది అంటే రంగత్తో చూడు అది ఇది కూడా గట్టి పంట అక్కడ దొరికింది అక్క ఇది ఒక కొడుకు తల్లి అవ్వ అయ్య వీళ్ళిద్దరు మంచుకుంటారు నలుగురు ఐదుగురు కంటే సంతోషంగా ఉంటారు అక్క ఒక ఏడు పేరే ఇది చెక్కనే అక్క ఇది యాప చెక్క దీని కూడా ఇట్లా రంగు వందేళ్ళు ఉంటుంది వందేళ్ళు ఉంటుంది దీని దీనికి ఏం పేరు పెట్టిన అంటే డెబ్బై ఏళ్ళు అని పేరు పెట్టిన వాళ్ళు డెబ్బై ఏళ్ళ ముసలోళ్ళు అయినా కూడా కలిసిమెలిసి ఉంటాను ఇది మొన్న మొన్ననే పెళ్లి చేసుకున్నాను లెక్క ఇది కూడా బయట వారేసిన ముక్కే పెళ్లి చేసుకున్న దంపతులని దీనికి పేరు పెట్టుకున్నా గీజు చూడక్క ఇది పెళ్లి చేసుకున్నాక ఎట్లుంటుంది తల వేసుకోవాలి కదా మరి ఇంకా ఒక్కొక్కరు అట్లా ఉంటారు మాట్లాడితేలేరు ఏమటికి ఒక్క చెక్కకు గిన్ని మొకాలు చేసిన అది మన ఆలోచనకు రూపకల్పన చేయమని స్థిరంగా మన ఆలోచనలు స్థిరంగా ఉండవు కదా అది ఆ ఆలోచన ఉన్నప్పుడే ఆ ఆకారాలు సృష్టి చేసి స్థిరంగా ఉంచడానికి కొరకు తీసి ఇది ఒక క్రూరమైనటువంటి మనిషి అతని కొమ్ములు ఉన్నాయి గడ్డ ఉన్నది మీసాలు ఉన్నాయి ఈ క్రూరత్వంలో ఉన్నటువంటి మనిషిగా చేయడం జరిగింది ఇది గ్రహాంతర వాసి ఇది పండ్ల పూల వేపప్పు చెట్టుతో తయారైనటువంటిది ఏకైకది ఒకటే మనిషి పోలికలు ఉంటాయి కానీ మనిషి లక్షణాలు ఉండవు అది ఊహాజనితమైనటువంటి ఇది కూడా వికృత రూపమైనటువంటిది కొమ్ములు ఉన్నాయి దానికి సర్పం ఉన్నది పుర్రెలు ఉన్నవి ఇవన్నీ కూడా వికృత ఆకారంలో చేసినటువంటి చూడ్డానికి వచ్చాను చాలా బాగున్నాయండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉట్టిపడేటట్లు మొత్తం ఆదిమవాసి జీవిత చరిత్రలన్నీ ఉన్నాయండి ప్లస్ కళాకారుడు తను ఆలోచించి సృష్టించినవి ఇవన్నీ తన ఆలోచనకు అనుగుణంగా కొత్త కొత్త థీమ్తో సృష్టించాడు గ్రహాంతరవాసి కాన్సెప్ట్ మనది కాదు అయినా దాన్ని ఊహించి చేశారు చాలా బాగున్నాయండి అంటే ఇటువంటి కళలు అంతరించిపోతున్న క్రమంలో ఇవి వుడ్ వర్క్ అనేది కొంచెం హార్డ్ అంటే మ్యాన్ పవర్ ఫిజికల్గా స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ చూపుతలేరని పెద్దవాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చేసిన వాళ్ళు 70-80 సంవత్సరాలలో వాళ్ళు ఇప్పుడు రోజు 7-8 గంటలు పనిచేస్తారట కళలు అనేది మనోవికాసానికి తోడ్పడతాయి అని దానికి ఇది ఒక ఉదాహరణ కళ మీద శ్రద్ధ ఉంటే వేరే ఏవి కూడా గుర్తుండే పిల్లలకి ఏదో ఒకటి నాలుగు గోడలలో కూర్చోబెట్టి మార్కుల చదివే కాకుండా వారికి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటివన్నీ కూడా మార్గదర్శకంగా ఉంటాయి